సైన్స్కి అదే సమయంలో సంప్రదాయాలకి మధ్యన కొట్లాట ఎప్పుడూ నడుస్తుంటుంది. అయితే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అన్న కోణంలో దానికి సంబంధించినటువంటి పరిశోధనలు జరగకపోవడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ రోజున మనం బ్యూటీషియన్ కోర్సెస్ లాంటి వ్యవహారాల్లో నేర్పుతున్నటువంటి అన్నీ కూడా సంప్రదాయంగా ఏనాడో మతం పేరుతోనో లేదా ఆచారాల పేరుతోనో మన గ్రౌండ్ లెవెల్లో మనకు అలవాటు చేసినటువంటి ఒక పసుపు రాసుకోవడాలు లేకపోతే బొట్టు పెట్టుకోవడాల దగ్గర నుంచి ఈ రోజున పాలు పెరుగు ఇట్లాంటివన్నీ గతంలో రాస్తూ ఉండేవాళ్ళు ముఖాలకి, ఇంటికి కూడా పేడ అలకడం లాంటివన్నీ కూడా వాస్తవంగా సైన్స్తో కూడినటువంటి సంప్రదాయం. సంప్రదాయంలో సైన్స్ని మిక్స్ చేసి నాటి మన పెద్దలు చెప్పినటువంటి మాటల్ని క్రమంగా కొంతమంది దాన్ని ఒక ఆచారాలుగానో మూఢత్వంగానో తీసుకురావడం వలన దాని మీద పరిశోధనలే పక్కకు పోయి పూర్తి తిరుగుబాటు ద్వారంలోకి వెళ్ళిపోయి చివరికి సైన్స్ గొప్పదన్నటువంటి కోణం కాన్సెప్ట్ ఒక్కటి మాత్రమే వెళ్ళిపోయింది, అసలు నిజాల్ని మరుగున పరిచాం. ఇప్పుడు తాజాగా ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం ప్రత్యేకించి యూరోపియన్ కంట్రీస్లో రాబోతుంది. దీని మీద సైన్స్కి సంబంధించినటువంటి విశ్లేషకులు నిపుణులే చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆ సమయంలో టోర్నడోలు లాంటివి లేదంటే సముద్రాల్లో అల్లకల్లోలం అవుతుందనేది. మరి సైన్స్ ప్రకారం అయితే గనక అలాంటిది ఏం జరగకూడదు. సూర్యుడికి భూమికి చంద్రుడికి భూమికి మధ్యలో సూర్యుడు అడ్డొస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అనేది, చంద్రుడు చంద్రగ్రహణం అంటే కూడా అదే కోణంలో ఏర్పడుతుంది అన్నటువంటి పాయింట్తోనే మనకి ఇంతకాలం చెప్తూ వచ్చారు. మరి ఈ గ్రహణ సమయంలో సముద్రాలలో అల్లకల్లోలం ఏంటి, ఒక టోర్నడోలో తుఫాన్లో రావడం ఏంటి, దాదాపు 6 గంటల పాటు సూర్యుడిని ఆక్రమించుకోబోతు సూర్యుడు కనుమరుగు కాబోతున్నాడు, ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉత్పాతాలు సంభవించేటువంటి ప్రమాదం ఉంది అంటూ శాస్త్రవేత్తలే చెప్తున్నటువంటి మాట ఈరోజు సైన్స్కినును శాస్త్రానికి మధ్యన ఉన్నటువంటి మూలాలని మరొకసారి పరిశోధించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో చెప్పినటువంటి మూఢాచారాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. మూఢనమ్మకాలను ఎప్పుడైనా సరే ఒక సతీసాగమనం లాంటివో లేకపోతే ఒక వరకట్నం ఒక బాల్య వివాహం లాంటి వాటిని వితంతువుల వ్యవహారాలు కావచ్చు ఇట్లాంటివన్నింటినీ కూడా కంట్రోల్ చేయడంలో తప్పులేదు, అందులో ఉన్నటువంటి లోపాలని సరిచేయడంలో తప్పులేదు. కానీ నాడు పాటించినటువంటి ఆచారాల్లో ఉన్నటువంటి శాస్త్రీయతని కూడా పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి నేపథ్యమే అసలు నిజాల్ని కనుమరుగు చేసి చివరికి వాళ్ళ వాటినే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నటువంటి రోజులు. నాడు చిన్న కడుపు నొప్పులు వచ్చినా, జ్వరాలు వచ్చినా, టైఫాయిడ్ లాంటివి వచ్చినా కూడా ఇంట్లో వైద్యంతో పెరటి వైద్యంతోనే పరిష్కారం అయిపోయేటువంటి ఈ రోజున హాస్పిటళ్ళలో వేలకు వేలు లక్షలకు లక్షలు పోస్తే కానీ పరిష్కారం కానటువంటి ఆ పరిశోధనలని పక్కన పెట్టడానికి కారణమైతే శాస్త్రీయత పేరుతో సైన్స్ని నమ్మేటువంటి వాళ్ళు ప్రజల మీద రుద్దినటువంటి లేదా అవహేళన చేస్తూ అవమానించినటువంటి కార్యక్రమం కారణంగా ఇవాళ యూత్కి అవేమీ అందుబాటులో లేనటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈ గ్రహణాల లాంటి సమయంలో అదే నిపుణులు గ్రహణం సందర్భంలో ఇలాంటి పరిణామాలు ఉత్పాతాలు సంభవిస్తాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలోనన్నా శాస్త్రానికి శాస్త్రీయతకి మధ్యనున్నటువంటి సంబంధము అనుబంధాల మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి పరిశోధనలు చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగం. మరి అట్లాంటిది జరగాలని ఆశిద్దాం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.